పదో తరగతి ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు 75.61% ఉత్తీర్ణత. ఈసారి కూడా సత్తా చాటిన బాలికలు ఉత్తీర్ణతలో రాష్ట్రంలో 9వ స్థానంలో నెల్లూరు. ఇప్పుడు కావాల్సింది స్టేట్మెంట్లు ఫోటో షూట్లు కాదు. అభివృద్ధిపై సమీక్షలన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు సోమిరెడ్డిలపై తీవ్ర స్థాయిలో తనదైన శైలిలో ధ్వజం. రైతులు నిన్ను నమ్మరు చంద్రబాబు అంటూ వ్యంగ్యస్తాలు. రైతులను నిలువున మోసం చేసింది చంద్రబాబే. జగన్ పాలనలోనే చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం. గడప గడపకు మన ప్రభుత్వంలో మాజీ మంత్రి అనిల్. నారాయణ హాస్పిటల్లో ఉచిత గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యం. నెల రోజుల పాటు గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఉచిత వైద్య సేవలు. అవకాశాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలన్న నారాయణ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి. బంగారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన నృసింహుడు. నరసింహకొండపై వైభవంగా కొనసాగుతున్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. జనసంద్రమైన వేదగిరి. అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు 75.61% ఉత్తీర్ణత లభించింది. ఈసారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలో 27067 మంది పరీక్షలు రాయగా వారిలో 20466 మంది పాసయ్యారు. బాలికలు 78.14%తో బాలురు 73.11%తో ఉత్తీర్ణత సాధించారు. నెల్లూరులో ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 13వ తేదీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు 10th సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఇందుకోసం 17వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని 10th బోర్డు తెలియజేసింది. కావలిపట్టణంలో ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనపై అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. శనివారం హెలిప్యాడ్, సభా ప్రాంగణం ప్రాంతాలైన జెడ్పీ మైదానం, మున్సిపల్ స్టేడియం స్థలాలను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం వద్ద పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ఈ నెల 12వ తేదీన నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. దీంతో వారం రోజుల ముందే తుమ్మలపెంట రోడ్డు, జెడ్పీ మైదానం వద్ద షాపులన్నింటినీ అధికారులు మూయించారు. అంతేకాదు, అవసరమైతే షాపులు తొలగించాలంటూ అధికారులు హుకుం జారీ చేశారు. షాపులు తొలగిస్తారన్న విషయం తెలుసుకున్న యజమానులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసి బోరున విలపించినట్లు తెలుస్తోంది. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే, షాపులు తీయనీయకుండా నా వంతు ప్రయత్నం చేస్తానని, ఒకవేళ తీయాల్సి వస్తే నేనేం చేయలేనని చెప్పడం గమనార్హం. సార్, యంత్రాలతో మా షాపులు తొలగిస్తే ఎందుకు పనికిరాకుండా పోతాయని, మా కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. దయచేసి మా షాపులు తొలగించవద్దంటూ ప్రాధేయపడుతున్నారు. సీఎం వస్తే షాపులు తొలగిస్తారా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనతో కావలి పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రైతులు నమ్మరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు రైతులకు కావాల్సింది స్టేట్మెంట్లు, ఫోటోషూట్లు కాదని, సమీక్షలు అని ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు రైతులను రెచ్చగొట్టాలని ప్రయత్నించి అబాసు పాలయ్యారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రధాన అంశంగానే ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో గాని, బీమా రక్షణ విషయంలో గాని రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నువ్వు చేయనటువంటి పని నేను చేసినట్టుగా అనిపించుకునే దానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఆది నుంచి నీకు ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం. కాబట్టి రైతులు నిన్ను నమ్మరు. రైతులకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి రైతులు ఎప్పటికీ చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు పాదం మోపితే తాగడానికి కూడా నీళ్లు ఉండడం అనేటువంటిది ప్రధానంగా రైతులు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు అబద్ధాలు మాట్లాడడం, ఏదో ఒక విధంగా వక్రీకరించడం, రైతుల దృష్టి మరలించడానికి ప్రయత్నం చేయడం, రైతులు రెచ్చగొట్టడం, ఈ ప్రభుత్వం మీద బురదలడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి వీటన్నిటిని రైతులు గమనించాలని, ఎవరికి కూడా బీమా రక్షణకు సంబంధించి మరొకసారి చెప్తున్నాం, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కానీ, బీమా రక్షణ విషయంలో కానీ
అన్ని విధాల రైతాంగానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవడం జరుగుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించి పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసుకుని రైతాంగానికి పూర్తిగా విత్తనం విత్తన దగ్గర నుంచి విత్తనం మోడ్లో అమ్మకాల వరకు విత్తనం నుండి విక్రయం వరకు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో వ్యాపార శాఖ అండగా ఉంటుంది. విభాగాలకు సంబంధించి సమన్వయపరచుకుంటుంది. దాని ద్వారా పని చేయడం జరుగుతుంది అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతాంగానికి అండగా ఉంటాం. అకాల వర్షాలకు సంబంధించి సంభవించినటువంటి నష్టాన్ని పూడ్చడానికి రైతాంగానికి అండగా నిలవడానికి రైతాంగానికి ఆ మనోధైర్యాన్ని కల్పించడానికి రైతాంగానికి సంబంధించి భుజం తట్టి ముందుకు నడిపించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది రైతు ప్రభుత్వం. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనేటువంటి సిద్ధాంతాన్ని కేవలం మాటలు కాకుండా నమ్మి ఆచరిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. స్టేట్మెంట్ ఇవ్వడం కోసరం, ఫోటో షూట్ల కోసరం నేరుగా హడావిడిగా పోయి ఇప్పుడు కావాల్సింది స్టేట్మెంట్లు ఫోటో షూట్లు కాదు, సమీక్షలు. దాని మీద కావాల్సినటువంటి రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి నిర్ణయాలు కావాలి తప్ప ఫోటో షాట్లకు వెళ్ళి అక్కడ ఫోటో తీయించుకుని ఏదో ఈ ప్రభుత్వం మీద బురద తల్లి ఉన్న వేలేనివి అబద్ధాల కూతలన్నీ కూచి వెళ్ళడం, ఆ తర్వాత రైతుల మొహం మీద కొడితే కొట్టించుకుని పోవడం. ఎందుకంటే రైతు చెప్పాడు నువ్వు అడిగినటువంటి నీ శిబిరంలో నువ్వు మైకిచ్చి మాట్లాడమంటేనే అరే ఇది 1530 రూపాయలు వస్తున్నాయని చెప్పి చెప్పావు. కాబట్టి అటువంటి పరిస్థితులు నువ్వు సంబంధించి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది చేత రైతులు వేషం వేసి మాట్లాడించినంత మాత్రానే ఏమీ నష్టం ఉండదు. రైతనేటువంటి వాడు నీతిగా నిజాయితీగా ఉంటాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన్ని పాపం ఏదో ఒక దొంగ ట్విస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అతను వాస్తవం మాట్లాడాడు. ఇంత ఇస్తున్నారు సార్ అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా బస్తాకు 600 700 తగ్గిస్తున్నారు కోత కోస్తున్నారు అనేటువంటి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదనేటువంటి చంద్రబాబు నాయుడు సాక్షిగా రైతు మాట్లాడాడు. కాబట్టి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కానీ రైతులకు సంబంధించి బీమా రక్షణ కల్పించడంలో కానీ అకాల వర్షాల ద్వారా రైతులను ఆదుకోవడంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. చుక్కల భూముల విషయంలో చంద్రబాబు నాయుడు రైతులను నిలువున మోసం చేశారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు హయాంలోనే కొన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చారని, దీంతో రైతులు తమ భూములను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యలను గుర్తించి చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారని వివరించారు. దీంతో వారికి ఎంతో ఉపశమనం కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు శనివారం నెల్లూరు నగరంలోని 11వ డివిజన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 22A కింద వేలాది ఎకరాలు నిషేధ భూముల కింద గవర్నమెంట్ భూముల కిందని రిజిస్ట్రేషన్లు జరగకుండా దాదాపు కొన్ని వేల ఎకరాలు 22A కింద పెట్టడం జరిగింది. అలాగే అర్బన్ లో కూడా అనేక ప్రాంతాలలో ఈ విధంగా పెట్టడం జరిగింది. దానివల్ల పాపం ఒకవేళ అమ్ముకోవాలన్నా లేదా అడుమానానికి వెళ్లాలన్నా అత్యవసర పరిస్థితుల్లో కనీసం వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు, కొన్ని వేలాది మంది రైతులు కొన్ని వేల మంది దానివల్ల ఇబ్బంది పడుతూ వచ్చారు. ఈరోజు జగనన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ జిల్లాలో మొత్తం కూడా పూర్తిగా కూడా తొలగిస్తూ దాదాపు కొన్ని వేల మందికి ఈరోజు దాని నుంచి ఉపశమనం కలుగుతూ, అలాగే నగరంలో కూడా బాలాజీ నగర్ లాంటి ప్రాంతాలలో కొన్ని వేల మంది కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అవి కూడా అన్ని కూడా తొలగించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయాలి, గత ప్రభుత్వం ఏ విధంగా రైతులు కానీ సామాన్యులు కానీ ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసిందో ఇది ఒకటి ఉదాహరణ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇట్లాంటి పనులన్నీ గతంలో మీరు చేసి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చేసారు, ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎందుకు ఓటు వేసుకోవాలి అంటే ఇట్లాంటి మంచి పనులు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ఏదో పనులు చేసి ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నల్లి నాకు ఒక అవకాశం ఉంది, ఎందుకు మళ్ళీ ఇట్లాగా 22A ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల్ని రైతుల్ని ఇబ్బంది గురి చేసే కార్యక్రమం చేయాలన్నది. ఈరోజు ఒకటి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వల్ల ఈరోజు సంక్షేమం కానీ, ఈరోజు మాటకు వస్తే అభివృద్ధి చేయలేదండి. ఈరోజు ఖచ్చితంగా దాని మీద కూడా మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి మీ దాంట్లో జరిగిందే వైసీపీలో జరిగిందా ప్రభుత్వం, కానీ అభివృద్ధి అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కొందరు కొన్ని కొన్ని తీసుకుంటారు. ఈ ఎయిర్పోర్ట్ కానీ డేటా సెంటర్ దానివల్ల ఒక 50,000 మంది అది వచ్చిన తర్వాత సబ్మెరీన్ కేబుల్ వచ్చిన వల్ల ఏ విధంగా కూడా ఐటీ జాబ్స్ వస్తాయి. 5 సంవత్సరాలలో కనీసం ఒక మంచి ఐటీ ఇండస్ట్రీ తీసుకోరాని వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి మాట్లాడే పరిస్థితి.
తప్పకుండా ఈరోజు జిల్లా రైతాంగానికి కానీ 22A కింద బారిన పడిన ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక మంచి వార్త. 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా కూడా తొలగించే కార్యక్రమం ఆ రోజు జరుగుతుందని తెలియజేస్తుంది. అధునాతన వైద్య విధానంతో ముందుకెళ్తున్న నెల్లూరు నారాయణ వైద్యశాల మరో ఉచిత వైద్య సేవకు శ్రీకారం చుట్టింది. మారిన ఆహార పద్ధతులు, జీవన ప్రమాణాల వలన వెంటాడుతున్న ఉదరకోశ వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఉచిత చికిత్సలు అందజేసేందుకు నారాయణ వైద్యశాల సిద్ధమైంది. నారాయణ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో ఈ నెల 8వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు అంటే నెల రోజుల పాటు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు నారాయణ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నారాయణ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ ఎంజి శ్రీనివాస్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడారు. నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో ఉచితంగా నిర్వహించనున్న వైద్య సేవలను వారు క్షుణ్ణంగా తెలియజేశారు. ప్రధాన కారణం. సో ఇందుకోసం నారాయణ హాస్పిటల్ 3000 రూపాయలు విలువైన పరీక్షలు ఉచిత ప్యాకేజీ అందిస్తున్నాం. ఈ ప్యాకేజీలో భాగంగా లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరం క్రియాటినిన్, సిబిపి, హెచ్పిటిసి, డిసిఎస్ఆర్, సియుఇ, చెస్ట్ ఎక్స్రే, సీరం ఎలక్ట్రోలైట్స్ మరియు అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ఇవన్నీ ఉచితంగా అందిస్తాం. వీటితో పాటు నిపుణులు సూచించిన వారికి సిటీ స్కాన్ అబ్డోమెన్ పైన 50% రాయితీ అందించడం జరుగుతుంది. ఈ ప్యాకేజీ ఈ నెల 8వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు వరకు అందుబాటులో ఉంటుంది. 15 సంవత్సరం కింద ఎక్కువ ముందు నుంచి ఫస్ట్ నెల్లూరులో గ్యాస్ట్రాంటాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది మన హాస్పిటల్నే. అలా అయిన తర్వాత వేరే హాస్పిటల్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఎన్నో వేల మందిలు వచ్చారు ఇక్కడ మన హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, బాగయ్యారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం. ఇదే అదే విధంగా ఇంకా మనము మన ఇక్కడ నెల్లూరులో ఉండే ప్రజలకి ఇంకా ఎక్కువ యూజ్ అవ్వాలని ఒక క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్లో బేసికలీ మనము కాన్సన్ట్రేట్ చేసేది లివర్ సంబంధించింది ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ సంబంధించింది ప్రాబ్లమ్స్, మళ్ళీ పేగు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో దానికోసం ఒక విశేష ప్యాకేజ్ కూడా అరేంజ్ చేశారు సార్. చెప్పినట్టు కొన్ని నా పేరు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి. నేను సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ జిఐ ఆంకాలజిస్ట్. సో సార్ చెప్పిన విధంగా గత 15 సంవత్సరాల నుంచి నారాయణ హాస్పిటల్లో, నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ సేవలు నెల్లూరు ప్రజానీకానికి అందిస్తున్నాము. సో ఇప్పుడు ఈ కొత్తగా ఈ ప్యాకేజ్ ఒకటి ప్రవేశపెడుతున్నాం. ఎందుకోసమంటే కడుపుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లంనైనా ఈ ప్యాకేజీని యూజ్ చేసుకొని 3000 రూపాయలతో కూడిన ఈ ప్యాకేజ్ వల్ల కడుపులో సంబంధించిన ఎటువంటి జబ్బునైనా మనం కనుక్కునే అవకాశం ఉంది. సో ఎస్పెషల్లీ సార్ చెప్పినట్టు రక్తంలో వాంతులు రక్తం రావడము, మోషన్లో రక్తం పోవడము, తర్వాత ప్యాంక్రియాస్ జబ్బులు, ప్యాంక్రియాస్లో వాక్ ఉంటే దానికి సంబంధించిన జబ్బుల్ని, తర్వాత లివర్లో చీమగడ్డల్ని, తర్వాత ఇవి కాకుండా ఎటువంటి క్యాన్సర్ అయినా జీర్ణకోశ క్యాన్సర్ ఇటువంటి వాటిని కూడా మనము ఈ క్యాంప్లో ప్రవేశపెట్టిన పరీక్షల ద్వారా ఫ్రీగా మనము చేయగలము. మిల్లర్లతో కుమ్మక్కై పెద్ద మొత్తంలో ముడుపులు దోచుకున్న నువ్వు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. వ్యవసాయ శాఖకు, పౌర సరఫరాల శాఖకు మధ్య వ్యత్యాసం కూడా సోమిరెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో కూడా తలదూర్చి కోట్లు నొక్కేసింది వాస్తవమా కాదా సోమిరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ జిల్లాలో పనిచేశానని, నువ్వు ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశావన్నారు. అయితే నీ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, నేను మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కన్నా రైతులు అధికంగా అమ్ముకున్నారని తెలిపారు. రబీలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని స్పష్టం చేశారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రైతులకు సంబంధించిన నష్ట నివారణ చర్యలు ఏ విధంగా తీయాలనేటువంటి దాని మీద ఆలోచన చేస్తున్నాం. 8వ తేదీ వరకు వర్షాలు ఉన్నాయి, వర్షాలు ఆగిన వెంటనే ఎంత మేర పంట నష్టం జరిగింది అనేటువంటి దాన్ని అంచనాలు వేసి వాటిని కూడా నష్టపరిహారానికి ఇన్పుట్ సబ్సిడీకి ఈ సీజన్లోనే ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇంతలోపల చంద్రబాబు నాయుడు వర్షాలు తగ్గకముందే పంట నష్టానికి సంబంధించినటువంటి దిగుబడి అంచనాలు వేయకముందే, వేయడానికి అవకాశం లేకముందే, రైతులకు సంబంధించి ధాన్యాన్ని తరలించడం మొదలుపెట్టిన వెంటనే కొంత పొలాల్లో ఉంది, కొంత రైతులు కోసుకున్నారు, పాపం మోసుళ్ళు అయినాయి. దానికి సంబంధించి ఆయన వెళ్ళి చూశారా నేను రాగానే ఈ ప్రభుత్వం కొనింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం కొనండి అని చెప్పిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి కొనుగోళ్ళు మొదలుపెట్టండి అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు దొంగ పర్యటనలు చేస్తా, చిత్తశుద్ధి లేకుండా ఎవరో అక్కడ ఉన్నాడు ఒకడు పంచి కట్టుకుని తిరుగుతుంటాడు చెప్తాడు అదే ఇదే ఆయన ఏదో పాపం పండితుడిలాగా మొత్తం తెలిసినట్టుగా పౌర సరఫరాల శాఖకి వ్యవసాయ శాఖకి సంబంధం లేనటువంటి వాడివి, అన్ని శాఖలు దోచుకుంటూ తెలిసినటువంటి వాడివి, ఏ శాఖ పరిధిలో ఏదో వస్తుందో తెలియనటువంటి వాడివి, ఆ శాఖలో చేపడితే ఎందుకంటే పౌర సరఫరాల శాఖలో తమరు చేపట్టే కదా, ధాన్యానికి సంబంధించి గిట్టుబాటు లేకుండా రైతుల దగ్గర నడ్డి విరిచి మిల్లర్లతో మాట్లాడుకునేది ఆ రోజు. వ్యవసాయ శాఖకి సంబంధం లేదు కదా, పౌర సరఫరాల విభాగానికి సంబంధించి వ్యవసాయ శాఖకి సంబంధం లేదు, అయినా తమరు తమరు హయాంలో మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి దానికి సంబంధించినటువంటి ఈ రోజు మేము ఎక్కడ పౌర సరఫరాల విభాగానికి సంబంధించి సూచనలు సలహాలు రైతులకు అండగా నిలవడం, ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమీక్ష సమావేశాల దృష్టికి వెళ్ళడం తప్ప మేము ఎప్పుడు దాంట్లో జోక్యం చేసుకోమే, ఆలోచన చేద్దాం. నేనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ జిల్లాలో పనిచేశాను, నువ్వే వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ జిల్లాలో పనిచేశాడు, నేను వ్యవసాయ శాఖ మంత్రి అయినప్పటి నుంచి రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా లేదా, గిట్టుబాటు ధర కన్నా అధికంగా అమ్ముకున్నారా లేదా, తమరి హయాంలో రైతులకు గిట్టుబాటు ధర అందిందా, గిట్టుబాటు ధర అందకపోవడానికి కారణం తమరు మిల్లర్లతో మాట్లాడుకోవడం. ఈరోజు మేము మిల్లర్లతో మాట్లాడటం లేదు, దళారీ లేరు కాబట్టి నువ్వు ఆ దళారీని తీసుకొచ్చి మాకు గీయడానికి ప్రయత్నం చేసి వైఫల్యం చెందావు, మీ వాళ్ళ దళారీలని చెప్పి నిర్ధారం చేసుకున్నావు. కాబట్టి రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి పండిన పంటని పౌర సరఫరాల విభాగాన్ని అప్రమత్తం చేసి వాళ్ళ ద్వారా కొనుగోలు చేయించాలి తప్ప మనకు సంబంధం లేనటువంటి శాఖలో వేలుపెట్టి మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి రైతులను నడ్డి విరిచారు కాబట్టి ఆ రోజు పాపం రైతులు గిట్టుబాటు ధర పొందలేకపోయారు. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజలను అడిగి స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డివిజన్లో అనిల్కు అడుగడుగునా ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ 22A కింద భూములను నిషేధిత జాబితాలోంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా ఈ నెల 12న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు సామాన్యులకు ఉపశమనం కలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గౌతమ్ అరుణ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 22A కింద వేలాది ఎకరాలు నిషేధ భూముల కింద గవర్నమెంట్ భూముల కిందని రిజిస్ట్రేషన్లు జరగకుండా దాదాపు కొన్ని వేల ఎకరాలు 22A కింద పెట్టడం జరిగింది. అలాగే అర్బన్లో కూడా అనేక ప్రాంతాలలో ఈ విధంగా పెట్టడం జరిగింది. దానివల్ల పాపం ఒకవేళ అమ్ముకోవాలన్నా లేదా అడుమానానికి వెళ్ళాలన్నా అత్యవసర పరిస్థితుల్లో కనీసం వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు, కొన్ని వేలాది మంది రైతులు కొన్ని వేల మంది దానివల్ల ఇబ్బంది పడుతూ వచ్చారు. ఈరోజు జగనన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ జిల్లాలో మొత్తం కూడా పూర్తిగా కూడా తొలగిస్తూ దాదాపు కొన్ని వేల మందికి ఈరోజు దాని నుంచి ఉపశమనం కలుగుతూ, అలాగే నగరంలో కూడా బాలాజీ నగర్ లాంటి ప్రాంతాలలో కొన్ని వేల మంది కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అవి కూడా అన్నీ కూడా తొలగించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయాలి, గత ప్రభుత్వం ఏ విధంగా రైతులు కానీ సామాన్యులు కానీ ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసిందో ఇది ఒకటి ఉదాహరణ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇట్లాంటి పనులన్నీ గతంలో మీరు చేసి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చేసారు, ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎందుకు ఓటు వేసుకోవాలి అంటే ఇట్లాంటి మంచి పనులు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ఏదో పనులు చేసి ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నల్లి నాకు ఒక అవకాశం ఉంది ఎందుకు మళ్ళీ ఇట్లాగా 22A ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల్ని రైతుల్ని ఇబ్బంది గురిచేసే కార్యక్రమం చేయాలన్నది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాని నెల్లూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పలు అంశాలపై మాట్లాడారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాని కలిసిన వారిలో నెల్లూరు కోర్టు ప్రధాన న్యాయమూర్తి యామిని, నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర్తో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని గంగవరంలో నిర్వహించారు. టీడీపీ నాయకులు సింగారెడ్డి నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన పోలంరెడ్డి దినేష్ రెడ్డిని గ్రామస్తులు కర్పూర హారతితో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇదేమి కర్మ రాష్ట్రానికి అంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ది పనులను గురించి, ఈ వైసీపీ అరాచక పాలనలో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారని వివరించి, వారి నుండి సమస్యలు అడిగి తెలుసుకుని ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ నాలుగేళ్ల పాలనలో నిరుద్యోగులు యువత పూర్తిగా దగాపడ్డారన్నారు. ఆనాడు టీడీపీ చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో తీసుకువచ్చిన ఇండస్ట్రీస్ తప్ప ఈ వైసీపీ అధికారంలో ఏ ఒక్క ఇండస్ట్రీని ఈ రాష్ట్రానికి తీసుకురాలేదని తెలిపారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందనే నమ్మకంతో యువత ఉందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుకొని ఈ రోజు పేదవాడు కడుపు నిండా మూడు పూటలా భోజనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణ చైతన్య, ఎంపీటీసీ నాగరాజు, వెంకట్, జిల్లా ఎస్ఈసెల్ నాయకులు విజయబాబు, గ్రామ నాయకులు నర్సారెడ్డి, వార్డు మెంబర్ శ్రీనివాసులు, దయాకర్ రెడ్డి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా ఇవాళ గంగవరం పంచాయతీలోని శ్రీనివాసపురం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ఇక్కడ ఉన్న ప్రతి ఇంటి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎన్నో సమస్యలు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఈ నాలుగేళ్లలో దగాబడిన వర్గం ఏదైనా ఉందంటే అది కేవలం యువత. చదువుకొని ఇవాళ బీటెక్ కంప్లీట్ చేసుకొని అలానే డిగ్రీ కంప్లీట్ చేసుకొని యువత ఆ రోజున ఒక ఆశతో ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యమై పనిచేశారో ఆ యువత పూర్తిగా దగాబడ్డారు. బాగానే 235,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి. రాగానే మొదటి సంతకం అదే అని చెప్పి ఆ రోజు యువతకి ప్రమోస్ చేయడం జరిగింది. అలానే ప్రతి ఏటా మెగా డిఎస్సి పెడతాను, మెగా డిఎస్సి పెట్టి 30,000 ఉద్యోగాలు ప్రతి ఏటా రిక్రూట్ చేస్తానని చెప్పి ఆ రోజు టీచర్స్కి హామీ ఇచ్చారు. అలానే పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి ఏమని చెప్పారంటే ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు కల్పిస్తాను, తద్వారా 5,26,000 పోలీసు ఉద్యోగాలు 5 ఏళ్లలో భర్తీ చేస్తారని చెప్పన్నారు. ఇప్పటి వరకు దానికి జాడలేదు. అలా మెడికల్ ఆఫీసర్స్లో ఖాళీలు, అలానే ప్రతి ఏటా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు అన్నీ కూడా భర్తీ చేస్తారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. సరే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుందామని చెప్పి అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే వదిలేశారో 2019లో ఎక్కడిదాకా అయితే వదిలేశారో అక్కడ పెట్టిన ఇండస్ట్రీస్ తప్ప కొత్తగా ఆయన చేసుకున్న ఎంఓయు చేసుకున్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో 13.5 లక్షల కోట్లతో ఆయన ఎంఓయు చేసుకొని ఆ ఎంఓయులు వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటే మీరు కమిషన్స్కి ఆశపడి వాళ్ళని బెదిరించి భయపెట్టి ఇవాళ మీరు పక్క రాష్ట్రాలకి అన్నీ తరిమేశారు. ఇవాళ వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టలేదా అంటే పెట్టారు, తెలంగాణలో పెట్టారు, బెంగళూరులో పెట్టారు, అలా చెన్నైకి వెళ్ళిపోయారు. కియా వాళ్ళు అఫిలియేటెడ్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ ఏదైతే కార్ పార్ట్స్ కోసమో ఆ అఫిలియేటెడ్ సర్వీసెస్ ఇండస్ట్రీ పక్కనే పెట్టాలని అనుకుంటే అనంతపురంలో వాళ్ళు తరిమి కొట్టడం వల్ల ఇవాళ చెన్నైలో పెట్టారు. అవునా కదా, మీరు చూడండి ఒకసారి. అలా ఎన్నో ఇండస్ట్రీస్ పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయి తద్వారా ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా ఉద్యోగాలు ఎన్నిపాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కేవలం మీరు ఆ ఇండస్ట్రియల్ సమ్మిట్ కేవలము జనాల్ని బుర్రీ చేయడానికి, జనాల్ని మోసం చేయడానికి, తిరిగి మళ్ళీ యువత ఓట్లని కొల్లగొట్టడానికి మీరు ఆడుతున్న నాటకం అని ఇవాళ అందరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి, అలానే చదువుకున్న నిరుద్యోగులకి అందరికి కూడా అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ పశు సంచార సేవా వాహనం రైతులకు చాలా ఉపయోగపడుతుందని వాహన వెటర్నిటీ డాక్టర్ మౌనిక తెలిపారు. అదేవిధంగా పశు వైద్య సిబ్బంది గ్రామాలకు వచ్చి పశువులకు వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ వాహనం మరిపాడు, అనంతసాగరం, చేచర్ల మండలాలలోని గ్రామాలలో తిరుగుతూ వైద్య సేవలు అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2 నెలల నుండి 200 కేసులు చేశామన్నారు. శనివారం మరిపాడు మండలం డీసీపల్లి గొర్రెల కాపరికి చెందిన ఓ గొర్రె ఈనలేకపోవడంతో మరిపాడుకు తీసుకురాగా డాక్టర్ అన్సారి ఆధ్వర్యంలో వైద్యం చేశామన్నారు. 1962 వాహనం పాడి రైతులకు మరెన్నో సేవలు అందిస్తుందని, రైతులు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ ఏడీ గురుజయంతి, పశు వైద్య సిబ్బంది, డాక్టర్ వైఎస్ఆర్ పశు సంచార సేవా వాహన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మౌనిక. నేను వైఎస్ఆర్ పశు సంచార ఆరోగ్య సేవా వాహనం 1962 వెహికల్కి వెటర్నరీ డాక్టర్గా జాయిన్ అయ్యాను.
మర్రిపాడు అనంతసాగరం చేజర్ల మండలంకి ఈ 1962 వెహికల్ ఇచ్చారండి. ఇప్పటి వరకు 200 కేసులు చేశాము. 2 మంత్స్ నుంచి చేస్తున్నాము. ఈరోజు డీసీపల్లి నుంచి ఒక గొర్రె ఈనలేకపోతే ఇక్కడికి బిహెచ్ తీసుకొచ్చి మర్రిపాడు హాస్పిటల్ తీసుకొచ్చి సి సెక్షన్ చేయించాము. డాక్టర్ అన్సారీ సార్ చేశారు. అది యూటరైన్ టార్షన్తో ఇబ్బంది పడుతుంటే దాన్ని టార్షన్ రిలీవ్ చేశాము మేము. ఇలా మా 1962 వెహికల్ పాడి రైతులందరికీ చాలా సేవలు అందిస్తుంది. మీరందరూ చాలా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ. నెల్లూరు రూరల్ పరిధిలోని నరసింహకొండపై శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అశేష భక్తజన సందోహం నడుమ వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం వేకువజామున సువర్ణగరుడ వాహనంపై వేదగిరి నరసింహుడు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఎంతో విశేషంగా బంగారు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం వేకువజామున వేదగిరి క్షేత్రం జనసంద్రమైంది. గోవింద నామస్మరణలతో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ చైర్మన్ వేమిరెడ్డి సురేంద్రరెడ్డి, ఈవో గిరికృష్ణ, ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.